Welcome to Mahati News. TDP neta Bandaru pai Sini nati Meena teevra aagraham vyaktam chesaru. Ee sandarbhanga aame maatladutu Mantri Roja pai TDP neta Bandaru నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం అసూయకి ఈ మాటలే నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెను ఇలా నీచంగా మాట్లాడితే భయపడుతుంది అనుకుంటున్నారా? మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారికి ఎవరిచ్చారు? ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారు అనుకుంటున్నావా? మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటానని సినీ నటి మీనా అన్నారు. అందరికీ నమస్కారం. కొత్తగా బండారు సత్యమూర్తి గారు ఎక్స్ ఎంపీ రోజా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను. చాలా కష్టంగానే ఉంది అండ్ చాలా కోపం కూడా తెప్పిస్తుంది. ఒక ఆడది లైఫ్లో ముందుకు సాగుతుంది, పైకి ఎదుగుతుంది అనగానే ఇలాంటి మాటలా మాట్లాడడం పబ్లిక్గా. ఇలా మాట్లాడితే ఏంటి, వాళ్ళు భయపడి లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని ఏడుస్తారనుకుంటున్నారా? Times have changed, Andy. Times have changed and women are strong. Women empowerment is getting stronger. తన గురించి ఇలాంటి ఎంత చీప్గా మాట్లాడుతున్నారండి. దిస్ ఈజ్ నాట్ అ డన్ థింగ్. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఇట్ షోస్ దట్ యు ఆర్ సో జెలస్ అండ్ దిస్ షోస్ దట్ యు ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ దిస్ ఆల్సో షోస్ వాట్ అ చీప్ మెంటాలిటీ యూ హ్యావ్ టువర్డ్స్ విమెన్. మీరు పబ్లిక్గా తన గురించి ఎలా మాట్లాడారో పబ్లిక్గా అపాలజైజ్ కూడా చేయాలి. యూ షుడ్ అపాలజైజ్ పబ్లిక్లీ. రోజా గారు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. కలిసి పనిచేశాను. ఒకసాటి నటిగా, ఒకసాటి ఆడదానిగా, ఒక ఫ్రెండ్గా, ఒక అమ్మగా, ఒక పొలిటీషియన్గా నాకు తన గురించి బాగా తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సిన్సియర్గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నాకు తెలుసు. అండ్ షీ ఈజ్ సచ్ అ స్ట్రాంగ్ ఉమెన్. Nothing can pull her down. And Roja, I am always with you. I stand by you. I really admire you and I am always with you. And I also request and insist that Supreme Court should get involved and make sure that Mrs. Roja gets her justice.